మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలోని తిరుమల గాయత్రి జ్ఞానయోగ ఆశ్రమం 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 2వ రోజులో భాగంగా సుప్రభాతం, శ్రీ గాయత్రి అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం, గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమాలను ఆశ్రమ ఆలయ కమిటీ అధ్యక్షులు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మరియు ఆలయ పూజారి బ్రహ్మం ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గురుమాత జ్ఞానాంబ ఆశీస్సులతో చెల్మిడ గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టామని, ఈ ఉత్సవాల్లో చివరి రోజున మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీడీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, దుర్గయ్య, నారాయణ, ఆంజనేయులు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా రకాల కార్యక్రమాలు వారు ఇక్కడ చేసిండు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాబో రోజులు కూడా వారు ఏసీడీఎఫ్ నుంచి చాలా క్రమాలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వారి యొక్క సహకారం తీసుకుంటాం. మరి రేపు చివరి రోజు వార్షికోత్సవం చివరి రోజు, రేపు గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇంకో ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటుగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వైస్ ఎంపీ గారు, ఎంపీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా రామంపేట మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇతర ముఖ్య నాయకులు, మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడనే కాకుండా మెదక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున మున్సిపల్ కౌన్సిల్స్ కానివ్వండి, మా వైస్ చైర్మన్ గారు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, అందరూ భక్తులు కూడా మెదక్ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులకు మేము మనవి చేస్తూ ఉన్నాను, రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి అమ్మవారి యొక్క కృపకు ప్రాతురు కావాలని నేను మీ ద్వారా భక్తులందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని ఫస్ట్ సమానంగా ఉంచాలని, ఈ ప్రాంతం యొక్క ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని మేము గత 2 రోజులుగా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాము. రేపు చివరి రోజు, ఈ చివరి రోజు అందరూ పాల్గొనాలి, పేరు పేరున అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను.